మానవత్వం మరుగున పడిపోతుందా, లేకపోతే కనుక ప్రజలు ఏమి చేయలేరులే అన్న ధైర్యంతో వ్యవహారం నడుస్తుందా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంత గొల్లుమంటున్నా ప్రతిపక్షాలు ఉద్యమించటం లేదు కాబట్టి ధైర్యంగా ధరలు పెంచేయడం అనేది చేస్తుందా? ఇదే తేలాల్సిన అంశం. మోడీ సర్కారు ఈ మధ్యకాలంలో పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి తాజాగా మళ్ళీ 35 పైసలు డీజిల్ మీద, పావలా పెట్రోల్ మీద పెంచారు. ఇప్పటిదాకా గత ఈ 5-6 నెలల్లోనే చూస్తే పెట్రోల్ మీద 18 సార్లు, డీజిల్ మీద 21 సార్లు పెంచారు. ఇప్పుడు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 111 రూపాయలు, డీజిల్ 104 రూపాయలు. విజయవాడలో 113.35 రూపాయలు పెట్రోలు, 105.88 రూపాయలు డీజిల్. అదేమంటే దీన్ని కవర్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి అనేది, ఎక్కడ జరిగినా సరే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేటువంటి దీంట్లో కీలకం. ఒకటి రాష్ట్ర ప్రభుత్వాలు 30 రూపాయలు తింటున్నాయి, కరెక్ట్ ఆపే, సేమ్ టైం కేంద్రం మొన్న కరోనా టైంలో వేసినటువంటి ఎక్స్ట్రా ట్యాక్స్ ఏదైతే ఉందంటే, అప్పుడు బ్యారెల్ ధరలు తగ్గినటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో అది ఇప్పుడు బ్యారెల్ ధరలు మొన్న తగ్గినాయి ఇప్పుడు పెరిగినాయి. అయితే అప్పుడు 115 రూపాయలు ఉన్నటువంటి దానికి ఇప్పుడు 115 డాలర్లకి ఇప్పుడు 85 డాలర్లకి తేడా ఉంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అయితే మాత్రం తగ్గించాలి అనుకుంటే తగ్గించవచ్చు, తగ్గించలేకపోగా అసలు దానికి ఎదురుదాడి చేసేటువంటి కోణమే ప్రతి ఒక్కళ్ళలో ఆగ్రహం రగిలిస్తోంది. ఇప్పటికీ కూడా మోడీ సర్కార్ దాన్ని అస్సలు పట్టించుకోకపోవడం, ఎవడేం చేస్తాడులే అన్న పొగరుతో ప్రవర్తించడం అన్నటువంటిది తీవ్ర ఆగ్రహానికి కారణమవుతుంది.